రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న కేబినెట్ ను విస్తరించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఉదయం రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన ముఖ్యమంత్రి దీనిపై చర్చించారు. ఈ నెల 19న మాఘశుద్ధ పౌర్ణమి ఉండటంతో ఉదయం 11:30 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు కేసీఆర్. కేబినెట్ విస్తరణకు డేట్ ఫిక్స్ కావడంతో మొత్తం ఎంతమందిని కేబినెట్లోకి తీసుకుంటారు, ఎవరెవరికి పదవులు దక్కుతాయన్న టెన్షన్ నెలకొంది. ఇప్పటికే కేబినెట్ కోర్పుపై జిల్లాలు, సామాజిక వర్గాలతో ముఖ్యమంత్రి సుదీర్ఘ కసరత్తు చేశారు. కేబినెట్ విస్తరణపై పూర్తి వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మంత్రివర్గ విస్తరణపై అప్డేట్స్ ఏంటి, ఎంతమంది విస్తరణ జరగవచ్చు? సుమలత, మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది అని చెప్పవచ్చు. ఇందాక బులెటిన్ లో చెప్పుకున్నట్టుగా 19వ తారీఖున మంత్రివర్గాన్ని విస్తరించాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 11:30 రాజ్భవన్ లో కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ 16 మంత్రుల ప్రమాణ స్వీకారంలో ఎవరు ఉంటారనేది మళ్ళీ ఉత్కంఠ నెలకొన్నదని చెప్పొచ్చు. ఇన్ని రోజులేమో కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందని చెప్పి అందరూ అనుకున్నారు నాయకులంతా. కానీ ఇప్పుడు కేబినెట్ విస్తరణ టైం ఫిక్స్ అయింది 19వ తారీఖు 11:30 రాజ్భవన్లో. ఈ ప్రమాణ స్వీకారంలో కొత్తగా మంత్రులు ఎవరు ఉండబోతున్నారు, సామాజిక వర్గాలు ఎవరెవరికి ఈసారి అవకాశం కల్పించబోతున్నారు. గతంలో 119 నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలకు, పాత ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చినట్టు పాత మంత్రులకు ఇస్తారా, లేదంటే 4 మంత్రులు ఓడిపోయారు కాబట్టి వాళ్ళ ప్లేస్లో ఎవరైనా మార్పులు ఉంటాయా? ఈ విధంగా ఎక్కడికక్కడికి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యమంత్రి అంశానికి విషయానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా రాజ్భవన్లోనే ఉన్నారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ తోటి భేటీ అయి ఉన్నారు. ఇంకా దాదాపుగా 1 గంట పాటు వీరి సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు అధికారుల ద్వారా తెలుస్తుంది. 19వ తారీఖున ఏర్పాట్లు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి 19వ తారీఖున 16 కనుక ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్లకు వెహికల్స్ అరేంజ్ చేయాలి. వాళ్లకు ఇన్నోవా కృష్ణానా కృష్ణానా ఇంకా ఫార్చునర్ వెహికల్సా, వాళ్ళకి ఏది అనుకుంటే ఆ వెహికల్స్ ప్రోటోకాల్ విభాగం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసిన రోజే 16 మంత్రులు 11:30 ప్రమాణ స్వీకారం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్లకు వెహికల్స్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని మీద ఇప్పటికే సెక్రటేరియట్లోని జీఏడి అధికారులు, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. 16 కొత్త వెహికల్స్ కూడా వాళ్ళు ఆ షోరూంలకు సంబంధిత షోరూమ్స్ కూడా ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా దాంతోపాటు పిఏపిఎస్లు కావచ్చు, తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2-3 తర్వాత అయినా వాళ్లకు బ్లాకులు కేటాయించాల్సి ఉంటుంది. సెక్రటేరియట్లో ఆ బ్లాకుల కేటాయింపు కూడా ఇప్పటికే అధికారులు చూస్తున్నారు. గతంలో ఏ మంత్రులకు ఏ బ్లాకులు కేటాయించాం, ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తర్వాత 19వ తారీఖు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెహికల్స్ ఏర్పాటు, పిఏపిఎస్లు, ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లకు సంబంధించి ఒకవైపు జీఏడి, అదేవిధంగా ప్రోటోకాల్ శాఖ అధికారులు వాళ్ళ కసరత్తు వాళ్ళు చేస్తున్నారు. ఇక మరోవైపు రాజకీయ అంశాల విషయానికి వస్తే ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు కొంత ఉత్కంఠత ఉంది. ఎప్పుడు ఈ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఎవరికి వారుగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2 పర్యాలుగా మనము గెలిచున్నాం, కొంత సీనియర్గా ఉన్నామని కొంతమంది, తర్వాత సామాజిక వర్గం తనకు అనుకూలిస్తుందని చెప్పి మరికొంతమంది, తమకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారనేటువంటి అభిప్రాయంతో కొంతమంది, ఈ విధంగా పార్టీలో ఒక చర్చ స్టార్ట్ అయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య 3 రోజుల పాటు ఫామ్ హౌస్లో ఉన్నారు. అక్కడే ఒక లిస్టు తయారు చేసుకున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా అధికారుల్లోనూ, సెక్రటేరియట్ వర్గాల్లోనూ ఒక ప్రచారం ఉంది. కాబట్టి ఆల్రెడీ ఎవరికి మంత్రి పదవి కట్టబెట్టాలి అనేది ఫిక్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి మాత్రం ఈ విషయం తెలుసు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అంటే ఓవరాల్గా 19వ తారీఖు ముహూర్తము ఫిక్స్ అయిన తర్వాతనే ఒక గంట అయిందో లేదో దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎవరికి మంత్రి పదవి దక్కబోతుంది, ఏ వర్గాల వారికి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వబోతున్నారు, పాత వాళ్ళు మంత్రులుగా చేసిన వారిలో ఈసారి ఎంతమంది మంత్రులుగా ఉంటారు, కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా, ఇట్లాంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితిగా ముఖ్యమంత్రి అయితే మనకున్నటువంటి సమాచారం, అధికారులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి
ఎవరికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారన్న విషయాల మీద కూడా గవర్నర్తో చర్చిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు 22వ నుంచి 25వ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలున్నాయి కాబట్టి దీని మీద కూడా ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. మరి ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎవరు ఈ బడ్జెట్ ప్రసంగాన్ని చదవబోతున్నారు, ఇట్లాంటి అంశాల మీద ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ టీఆర్ఎస్ నాయకుల్లోనూ తర్వాత ఇతర వర్గాల్లోనూ అధికారుల్లోనూ ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రాజ్భవన్లో ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు గవర్నర్ నరసింహన్తోటి భేటీ అయి ఉన్నారు. మరొక గంటపాటు సమావేశం తర్వాత ఆయన తిరిగి ప్రగతి భవన్కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రగతి భవన్కు వెళ్ళిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, ఆయనతోటి ముఖ్యమంత్రితోటి సమావేశం అయ్యేట అవకాశం ఉంది, కలిసేటట్టు అవకాశం ఉంది. అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం ముఖ్యమంత్రికి ఇంకొక గంట ఉంటారని చెప్పి అధికారులు చెప్తున్నప్పుడు కూడా గెటింగ్ స్టార్ట్ అంటే ఆయన కాసేపట్లో బయలుదేరుతారు అన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. గెటింగ్ రెడీ కూడా చెప్పారు. మనం విజువల్స్లో చూడొచ్చు కాన్వాయ్ సిద్ధమవుతుంది. కాన్వాయ్ ఇక్కడ నుంచి ప్రగతివన్కు వెళ్లేందుకు కూడా అన్ని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాజ్భవన్లో అన్ని అంశాల మీద అంటే సామాజిక వర్గాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, అన్ని అంశాల మీద ముఖ్యమంత్రి చర్చించినట్టుగా తెలిసింది. ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనేటువంటి విషయంతో పాటు ఇక 18వ తేదీ నుంచి కూడా రాష్ట్రంలో 10వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించబోతుంది. ఈ అంశాల మీద కూడా ముఖ్యమంత్రి చర్చించినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు దేశ రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఈ అంశాల మీద ముఖ్యమంత్రి గవర్నర్తో పాటు చర్చించినట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి ఇదే మార్గం ద్వారా ప్రగతి భవన్కు చేరుకోబోతున్నారు. మొత్తంగా అయితే ఎవరికి మంత్రి పదవి దక్కబోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉన్నది. ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి తమ తమ సామాజిక వర్గాల వారుగా అంచనా వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ మనకు స్టార్ట్ అయింది విజువల్స్లో చూడొచ్చు. దాదాపు గంట ఒక అర్ధ గంటకు పైన 4 నిమిషాల పాటు ముఖ్యమంత్రి గవర్నర్ తోటి సమావేశం అయ్యారు. ఒక లిస్ట్ కూడా ముఖ్యమంత్రి గవర్నర్కి ఇచ్చినట్టుగా అయితే చర్చ జరుగుతుంది. మరి ఇందులో వాస్తవం ఉందా లేదా అధికారుల ద్వారా తెలిసినటువంటి సమాచారం ఉంది. మొత్తంగా 19వ తారీఖు 11:30 గంటలకు మాఘశుద్ధ పౌర్ణమి రోజున కొత్తగా 16 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ప్రస్తుతానికి రాజ్భవన్కు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. సుమలత.